టీడీపీ అర్బన్ అధ్యక్షుడు రెహమాన్ రాజీనామా చేశారు. పార్టీకి పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు, అమరావతి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీకి అధికారం ఇచ్చినా 5 ఏళ్లలో రాజధాని నిర్మించలేకపోయారని విమర్శించారు. విశాఖ రాజధానిని ఈ ప్రాంతవాసులుగా ఆహ్వానించడం తప్ప అని రెహమాన్ ప్రశ్నించారు. చరిత్రహీనుడిగా మిగదలుచుకోలేదని, చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాంతం నిన్ను ఎమ్మెల్యే చేసింది, ఈ ప్రాంతం నిన్ను ఇంత పెద్దవాడిని చేసింది, ఇంక ఎందుకు నీకు ఈ పదవులు? కాబట్టి పదవులు పక్కన పెట్టి ఈ ప్రాంత అభివృద్ధికి ఎవరు చేస్తే వాళ్ళకి సలాం చేయమని నా భార్య నాకు చెప్పింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ నగరంలో రాజధాని ఇవ్వడానికి స్వాగతించాం అన్న వాళ్ళని కూడా అడగండి అదే మాట, నానీని కూడా అడగండి అదే మాట. ఇక్కడ పార్టీలో అప్రస్తుతం జరిగిన విషయాలు చెప్పాను, చరిత్ర చెప్పాను, 3 విధాలుగా చెప్పాను. ఒకటి, మాకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న, ముస్లింలకు చేస్తున్న అన్యాయం గురించి మాట్లాడాను. మాకు రాజధాని వస్తే ఈ రాజధాని ఎక్కడ మూలన ఉందని మా నాయకుడు అంటాన్ని నేను ఖండిస్తా ఉన్నాను. ఖండించొద్దంటారా చెప్పండి, మీరే చెప్పండి. విశాఖపట్నానికి రాజధాని రావద్దని ఇక్కడ ఎవరున్నారా? విశాఖ నగరంలో ఒక్క పౌరుడు చెప్పమనండి. మీరు క్రమశిక్షణ చర్య తీసుకోదలుచుకుంటే తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. నేను చరిత్రలో రెహమాన్ అనేవాడు మంచిగా మాట్లాడాడు చాలు, నాకు ఈ పదవి అక్కర్లేదు. తృణప్రాయం, ఎప్పుడైతే నువ్వు మన కుటుంబాన్ని ప్రమోట్ చేయటం మొదలుపెట్టావో ఈ రాష్ట్రానికి, ఈ తెలుగుదేశం కార్యకర్తలకి, ఈ తెలుగుదేశం నాయకులకి గ్రహణం పట్టింది. ఈరోజు సూర్యగ్రహణం కదా, అలా మాకు కూడా గ్రహణం పట్టింది. అక్కడ నుంచి మొత్తం పోయింది, ప్రజలు కూడా మాకు బుద్ధి చెప్పారు. ప్రజలు ఎప్పుడు ఇలా ఉండరండి, ఇవన్నీ నేను నమ్మను. ప్రజలు చాలా సైలెంట్గా వేస్తారు. మేమేం చేసాము? డబ్బులన్నీ ఎక్కడున్నాయి అక్కడున్నాయి, మీ జేబులో, మా జేబులో, ఆ జేబులో, ఈ జేబులో తీసుకొచ్చి పసుపు కుంకుమని పెట్టాం. పెడితే పసుపు కుంకుమలు తీసుకెళ్ళిపోయి తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడో ఫ్యాన్కి వేసారు ఓట్లు ప్రజలు. అంటే వాళ్ళని మనం తిడదామా? కాదు కదా. ప్రజలు మనకన్నా చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు. ఆయన ఇప్పుడు దాకా తీసుకోలేదు, 3 రోజులు టైం ఇచ్చాను ఆయనకి. ఆయన ఎన్ఆర్సీ బిల్లు మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి నేను పార్టీకి, పార్టీ సభ్యత్వానికి, అధ్యక్షుడికి రిజైన్ చేశాను.